పాపని ఎప్పుడిస్తారో చెప్పండి. ఇవ్వటానికి పాప నా దగ్గర లేదు హరి, ప్లీజ్ బిలీవ్ మీ. పాప మీ దగ్గర లేదని నాకు తెలుసు. బిడ్డ తండ్రి చేత మళ్ళీ తాళి కట్టించుకునే అంత అవసరం మీ భార్యకు లేదని నాకు తెలుసు. మీకు అడ్డం రాకుండా పాపను ఎక్కడో దాచేసుంటారు. వెంటనే నా పాప తీసుకురండి, లేదంటే ఈసారి నేను రాను, పోలీసులు కోర్టు నోటీసులు వస్తాయి. చెప్పాల్సింది చెప్పావుగా, పోలీసుల మాట ఎత్తేసరికి గింగిరాలు తిరుగుతూ పాపను తీసుకొస్తాడు చూడు. హలో. హలో మహాలక్ష్మి. కాదు కాదు వదినా, ఎలా ఉన్నా, క్షేమంగా వెళ్ళారా? క్షేమంగానే వచ్చాం, మీరెలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం, కానా ప్రశ్న అడగాల్సింది నేను. కొత్త దంపతులు మీరెలా ఉన్నారు? హ్యాపీగానే ఉన్నాం. ఉంటారులే, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మామూలుగా పెళ్లి చేసుకున్న వాళ్ళకన్నా సంతోషంగా ఉంటారు. అది సరే, కాని ఊర్లో అందరూ బాగున్నారా? మీరందరూ ఇక్కడ ఉన్నప్పుడేం తెలియలేదు, కానీ వెళ్ళిపోయాక చాలా బాధేసింది వదిన. ఎప్పుడెప్పుడు కొట్టాలకు వచ్చేయాలని అనిపిస్తోంది. ఆ టైం వచ్చినప్పుడు నువ్వే వస్తావులే రాదా? అది నిజమే అనుకో. ఆ ఊర్లో అందరూ మీ పెళ్లి గురించి ఏమనుకుంటున్నారు? చాలా ఘనంగా జరిగిందని అనుకుంటున్నారు కదా. అన్ని ఆయన చేయబట్టే ఆ పెళ్లిని అంత బాగా చేయగలిగాం. ఇంతకీ అందరూ అన్నయ్యకి దిష్టి పెట్టేసి ఉంటారు, నువ్వు ఒకసారి దిష్టి తీ. అలాగే తీస్తానులే రాదా. మీరక్కడికి వెళ్ళగానే అన్నయ్య నిన్న అమ్మ సమాధి దగ్గరికి తీసుకెళ్లి విషయాలన్నీ చెప్పుంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే వరకు పూసగుచ్చినట్టు చెప్పుంటాడు కదదినా. అవును, అన్ని విషయాలు చెప్పారు. అన్నయ్యే కాదు, నేనైనా అంతే. ఏ విషయం అయినా అమ్మకి చెప్పకుండా ఉండలేమదినా. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. మా నూర్లో కొత్తగా పెళ్లైన వాళ్ళు తూర్పు వెళ్లే రైల్లో వెళ్లి సినిమా చూసొస్తారు కదా, మీరిద్దరూ వెళ్ళండి. అలాగే అలాగే వెళ్తాం రాదా. ఆ అన్నట్టు అడగడం మర్చిపోయాను, సీతమ్మత్త ఆశీర్వాదం తీసుకున్నారా? తీసుకోకుండా ఎలా ఉంటాం? అత్తయ్యగారి ఆశీర్వాదం తీసుకోగానే సీతమ్మత్త దగ్గరికే వెళ్ళాం. ఆవిడ మమ్మల్ని మనస్ఫూర్తిగా దీవించింది. అన్నయ్యకి సీతమ్మత్త అంటే చాలా ఇష్టం. ఇంకా ఏదో చెప్పాలని మర్చిపోయానే. ఆ గుర్తొచ్చింది, మా నూరు నాగాలమ్మ దగ్గరకు వెళ్ళి సారి పెట్టురండి. ముత్తైదువులు అలా చేస్తే సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుందంట. అన్నయ్యను ఒకసారి పిలువు, మాట్లాడాలి. త్వరగా పిలువు వదినా. ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు రాదా? అబ్బా, ఇప్పుడే బయటికి వెళ్ళాలా? అసలు కొట్టాల్లో దిగ్గానే అన్నయ్యే నాకు ఫోన్ చేస్తాడు అనుకున్నాను. అన్నయ్యని చూడకుండా మాట్లాడకుండా నేను ఇంతసేపు ఎప్పుడూ ఉండలేదు తెలుసా? అన్నీ తెలుసు రాదా. ఆయన అత్తయ్యగారి సమాధి దగ్గరికి వెళ్ళినట్టున్నారు. నేను వెళ్ళి పిలుచుకొచ్చి నీకు ఫోన్ చేయిస్తాను, సరేనా? అలాగే, అన్నయ్య రాగానే ఫోన్ చేయించు. ఉంటాను వదినా, అత్తయ్యని మావయ్యని అందరినీ అడిగానని చెప్పు. అలాగే రాదా. సార్, డాక్టర్ కిషోర్ నంబర్కి 3 నంబర్ల నుంచి కాల్స్ వచ్చాయి. అందులో 2 నంబర్ల అడ్రస్ దొరకలేదు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సిమ్ తీసేశారనుకుంటా. ఇకపోతే ఇక్కడ రౌండ్ చేసిన 3 నంబరు చనిపోయిన డాక్టర్. వెరీ గుడ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. చనిపోయిన డాక్టర్తో పాటు ఇంకెవరో కూడా కిషోర్కి ఫోన్ చేశారు, అంటే వాళ్లే కిడ్నాప్ అస్తాయి ఉంటారు. ఇంతకీ ఆ 3 నంబర్లకి ఎక్కడి నుంచి ఫోన్స్ వచ్చాయో నువ్వు ఎంక్వైరీ చేసావా? మాక్సిమం వాళ్ళ ముగ్గురే మాట్లాడుకుంటున్నారు సార్. అడపా దడపా మాత్రం ఆ 4వ నంబర్ నుంచే కాల్స్ వచ్చాయి. అజయ్, 9848370001 ఈ నంబర్ ఏ టవర్ రేంజ్లో ఉందో చెప్పగలవా? గాయత్రి హిల్స్. ఓకే.
ఖచ్చితంగా ఈ నంబర్ డీటెయిల్స్ ఫేక్ కదూ? అవును సార్. సిమ్ కార్డ్ ఇచ్చేటప్పుడు అన్నీ చూడండమ్మా అని చెప్పి గవర్నమెంట్ ఎంత ముత్తుకున్నా ఎవ్వడు వినడు. ఏ నంబర్ చూసినా ఫేక్ అడ్రస్సే. కిడ్నాపర్స్కి ఫోన్ చేసే నంబరు మా ఇల్లున్న ఏరియాలోంచే యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మా ఇంట్లో జరిగేవన్నీ తెలుసుకుని ఆ కిడ్నాపర్స్కి తెలియజేస్తున్నారేమో. నువ్వు ఒక పని చెయ్యి సార్, వెంటనే ఓ ఇద్దరిని మా ఇంటి చుట్టుపక్కల మఫ్టీలో ఉంచు. అక్కడ అనుమానంగా ఎవరు తిరిగినా ఫాలో అవ్వమని చెప్పు. ఓకే సార్. చనిపోయిన వాడు డాక్టరే అయినప్పుడు ప్రత్యేకంగా కిషోర్ని ఎందుకు పిలిపించారు? ఏదో జరుగుతోంది. నా ఊహ కందని ప్లాన్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ మోటివేషనే కొత్తగా ఉంది. ఏమండి ఇక్కడ రాధాగారి ఇల్లు ఎక్కడండి? నీకే రాదు కావాలి? మీ ఇద్దిల్లు రాదనా? లేకపోతే కృష్ణాయల శెట్టి కూతురు రాదనా? చలమయ్య గారి కోడలు రాదనా? ఆ దశరథరామ గారి కోడలు రాదు కావాలండి. రాదమ్మా. అదిగో ఆ ఎడం చేతి వైపు తిరిగితే రెండే ఇల్లే. థ్యాంక్స్ అండి. మంచిది. ఏమండి రాధమ్మ గారింటికి తాళం వేస్తుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మీకేమో తెలుసా? వాళ్ళందరూ హైదరాబాద్ లేరు బాబు. హైదరాబాదా? వాళ్ళు ఎప్పుడు వస్తారో మీకేమో తెలుసా? వాళ్ళు ఎప్పుడు వస్తారో అలాగే తెలియదు బాబు. ఆ అమ్మ రా కోసం ఊరే ఎదురు చూస్తుంది. హైదరాబాద్ లో వాళ్ళు ఎక్కడుంటారు మీకేమో తెలుసా? నాకు తెలియదు బాబు. పోనీ వాళ్ళ గురించి ఎవరికి తెలుస్తుంది అంటారు? సర్పంచ్ గారేమో ఊళ్ళో లేరు. ఇక మహాలక్ష్మి వాళ్ళకో దుబాయ్ సీన్కో తెలిసి ఉండాలి. దుబాయ్ సీన్ ఎక్కడుంటాడు? గాలి దూలి ఎక్కడుంటుందంటే ఏం చెబుతాం సార్, ఎక్కడైనా ఉండొచ్చు. అలా అయితే చాలా కష్టం గానీ మహాలక్ష్మి గారి ఇల్లు చూపించి కొంచెం పుణ్యం కట్టుకోండి. నేను ఎలాగైనా రాధమ్మను కలుసుకోవాలి. అట్టగే బాబు, రండి చూపిస్తాను. చూశాను, దీని నంబర్ తీసుకుంటే అసలు విషయం తెలిసిపోతుంది. ఇంట్లో కోడేదైనా ఉందా? కోడా ఎక్కడుందరా? తెగుళ్ళొచ్చి ఉన్న నాలుగు పోతేను. అయినా కోడి కోసం ఊరి మీద పడ్డావేంటి? మా అల్లుడు ఊరు నుంచి వచ్చాడ్రా. అల్లుడు వస్తే పప్పు అన్నం పెడతావా ఏంటి? ఏ కోడి లేకపోతే తిన్నన్నాడా ఏంటి? అట్ట ఎందుకంటాడు? అయినా మన మర్యాద మనం చేయొద్దా ఏంది? మంచి మామ దొరికేవరా? మీ అల్లుడు ఇంటికి రావడం లేదు కాబట్టి నీకు అర్థం కావడంలా. ఒక్కసారన్నా అల్లుడింటికి వస్తే అప్పుడు తెలిసిద్ది. అప్పుడు చూడను
పప్పు అన్నం పెడతావో పాయసమే పెడతావో. నా అల్లుడికి అలాంటివేమి లేవురా, పెట్టింది తినిపోతాడు. పెళ్ళి ఇన్ని రోజులైనా అల్లుడు ఇంటికి రాలేదు, అసలు ఎప్పుడు వస్తాడో తెలియదు. నీకేరా ఎన్నైనా చెబుతావు. చూసావటమ్మా మీ ఆయన మాటలు, అల్లుడంటే ఊరకే ఉందనుకుంటున్నాడు. ఒక రకంగా నువ్వు అదృష్టవంతుడివిరా, అల్లుడు పండక్కొస్తాడా, ఏం తేవాలి ఏం పెట్టాలి అన్న భయం నీకు లేదు. ఒకవేళ అమావాస్యకో పొన్నానికో వచ్చినా ఒకపోటుంటాడో అరపోటుంటాడో తెలియదు. మీ అల్లుడు రాధమ్మను వదిలిపెట్టి ఉండడుగా, మా అల్లుడు అట్టా కాదయ్యే, పెళ్ళాన్ని వదిలిపెట్టి ఉండడు, మాకు తప్పదుగా. సరేలే, ఇలా మాట్లాడుతూ కూర్చుంటే భోజనం వేళ అయింది, ఎక్కడో చోట కొన్ని పట్టాలి. మీరేంటండి ఆయన మాటలు పట్టుకుని అలా బాధపడతారు? వాడన్న దాంట్లో అబద్ధమేమీ లేదు. పెళ్ళైన ఆ నెలల్లో వాడు అల్లుడు కూతురు 10 సార్లు వచ్చిపోయారు. మన అల్లుడు కనీసం ఎప్పుడొస్తాడో కూడా తెలియదు. వస్తాళ్ళండి, రాకుండా ఎక్కడికి పోతాడు? వాళ్ళ అల్లుడు వస్తూ పోతున్నాడంటే వాళ్ళకి ఏ బాధ్యతలు లేవు. మన అల్లుడికి అలా కాదు కదా. నీకు అర్థం కావడం లేదు. పెళ్ళైన 4 రోజులకే వాడు సరదాగా 4 మాటలని పోయాడు. ఈ సరదా మాటలే రేపు సూటుపోటు మాటలవుతాయి. అనేవాళ్ళు ఎప్పుడైనా అంటారు, వదిలేయండి. మనతో అంటారని కాదే నా భయం. ఈరోజు మనల్ని అన్నవాళ్ళు, రేపు మన అమ్మాయిని అన్నని గ్యారంటీ ఏమిటి? ఆ మాటలకు మహాలక్ష్మి తట్టుకోగలదా? వాళ్ళు అంటారో లేదో గాని మీ మాటలు విందంటే అమ్మాయి బాధపడుతుంది, ఊరుకోండి. ఇలాగే వదిలేస్తే అది ఎలాగూ బాధపడుతుంది. అందుకని దీనికి పరిష్కారం ఏదో ఒకటి ఆలోచించాలి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ఐ అర్జున్ గారు ఇల్లుదేనండి? అవునండి. సత్యం గారు గాని జ్యోతి గారు గాని ఉన్నారండి? జ్యోతి ఉందండి. ఇంతకీ మీరెవరు? రాధా మేడం గురించి వచ్చానండి. రాధా మేడమా? మీరేదో పొరపాటు పడి వచ్చినట్టున్నారు. ఎవరు? అదిగో జ్యోతి వచ్చింది. జ్యోతి, ఈనా నీకోసం వచ్చారు, కాకపోతే రాధా మేడం అని పిలుస్తున్నారు. నాకదే ఆశ్చర్యంగా ఉంది. ఎవరండి మీరు, ఏం కావాలి? అదేనండి, ట్రస్ట్ నుంచి డబ్బులు ఇవ్వాలని వచ్చాను. అవన్నీ ఇవ్వాల్సింది మేడం గారికే కదా. ఏంటి మేడం కంటారు? అవునండి, మరి ఆవిడ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, లోపలికి రండి. రాధా కొంచెం కాఫీ తీసుకొస్తావా? మేడం, ఈవిడ రాధా. అవన్నీ తర్వాత చెప్తానండి. అది కాదే, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పని. నేను చెప్తానంటున్నాను కదా, ముందు నువ్వు వెళ్ళి కాఫీ తీసుకునిరా. సరస్వతి కూడా ఇంట్లో లేదు, నువ్వు వెళ్ళు. మీరండి. ఎంత పంచైపోయారండి, నాన్నగారు మీకు అన్ని చెప్పారట కదా, ఇప్పుడే ఫోన్ చేశారు. నాతోనూ సత్యవన్నయ్యతోనూ మాట్లాడమంటే మీరేంటి తిన్నగా దాంతోనే విషయం చెప్పేపోయారు? సర్పంచ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి తన పేరు మీద ఉన్నట్టు రాధకు తెలియకూడదన్నారు, కానీ మేడం గారికి భర్త పోయారు కదా, విడోలాగా ఉంటారనుకున్నాను. అందుకే బయట ఆమెను చూసి ఎవరో. సరే, మీరొచ్చిన పని త్వరగా కానివ్వండి, లేకపోతే అది వచ్చి లేనిపోయిన ఆరాలు తీస్తుంది. ఏమి లేదండి, రాధగారి పేరు మీద ఉన్న ఆస్తులన్నిటికీ నేను మేనేజర్గా పనిచేస్తున్నాను. వాడి తాలూకా డబ్బులన్నీ స్వయంగా ఆవిడకి అందజేయాలని వచ్చాను. కాకపోతే సర్పంచ్ గారు ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్ళ అన్నయ్యకన్నా ఇవ్వాలని వచ్చాను. ఆయన కూడా లేరంటే ఈ డబ్బును మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇక్కడ సంతకం చేయండి. యాక్చువల్గా ఈ పేపర్ మీద రాధగారు సంతకం చేయాలి, ఫార్మాలిటీస్ కదా. వస్తానండి. రాధ పేరు మీద ఇంత ఆస్తుందని నాకు కూడా తెలీదు. అరే, ఆయన వెళ్ళిపోయారే? అవును, నేను చూశాను. ఇందాక ఆయన నన్ను రాధ మేడం అన్నారు, ఆమెకి అని ఏదో కూడా చెప్పబోయారు, నువ్వే మధ్యలో ఆపేశావు. అదేం కాదే, నువ్వే మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యావు. అన్ని విషయాల్ని నేను అనుమానించనే, కానీ ఇప్పుడు మాత్రం ఏదో దాస్తున్నావు.
టేబుల్ మీద ఎంత డబ్బుంది? నిజం చెప్పు. ఇప్పుడైనా నిజం చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంతొట్టే. ఏంటి నువ్వు? ఏమి లేదు, వదిలేయన్నాను కదా. చిన్ని విషయాలు కొట్లేందుకు చెప్తావా లేదా? ఏం లేదే, తాతయ్య గారు సిటీ వెళ్తూ నీ పేరు మీద ఆస్తులన్నీ రాశారట. దాని తాలూకా డబ్బు నీకు ఇవ్వాలని వచ్చారు. ఈ విషయం నీకు తెలిస్తే నా పేరునే ఎందుకు రాశారని నాన్న గొడవలు చేస్తావని భయపడి చెప్పలేదు. ఒట్టు వేసావు కాబట్టి తప్పక చెప్పాను. నిజానికి ఈ విషయం నాకు కూడా ముందుగా తెలీదు. అదిగో డబ్బు. ఆస్తి నా పేరున రాసిన విషయం అందరూ నా దగ్గర ఎందుకు దాచారు? అసలు తాతయ్య గారు నా పేరున ఆస్తి ఎందుకు రాశారు? హారిక, ఇందాక ఫోన్ చేసినప్పటి నుంచి నేను ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు కిషోర్తో మాట్లాడిన విషయం గురించి ఎంతవరకు నిలబడగలవో నాకు అనుమానంగానే ఉందమ్మా. నీ అనుమానం ఏంటో నాకు అర్థం కావట్లేదు పిన్ని. ఏం లేదమ్మా, భర్తే సర్వస్వం అని మొన్నటి వరకు బతికావు. ఆ తర్వాత నీకు నాకు ఆ విషయం తెలుసు. ఎలాగైతేనే ఇప్పటికైనా నువ్వు పాప కావాలని తెగేసి చెప్పావు. నువ్వు ఆ మాట మీదే ఉంటే అందరికీ సంతోషం. ఆలోచించి ఒక మాట, ఆలోచించకుండా ఒక మాట చెప్పను పిన్ని. మేము ఒకరికొకరు నచ్చాం, ప్రేమించుకున్నాం. ఆ తర్వాత మాకు పడలేదు. పడలేదు అంటే ఈగోల వల్లనో కోపాల వల్లనో కాదు. నేను ఎంచుకున్న వ్యక్తి కరెక్ట్ కాదు అని అర్థమైపోయింది. నా వల్ల మాకు పుట్టిన బిడ్డ ఏ కష్టం అనుభవించకూడదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదమ్మా. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో దారికి రాని మొగుడిని దారికి తెచ్చుకోవడానికి మౌన పోరాటం చేసిన వాళ్ళున్నారు. కానీ నువ్వు ఆ పని చేయలేదు. కనీసం నీ స్థానంలోకొచ్చిన అమ్మాయిని చూసి భరించలేక ఆ పిల్ల మీద పడి నానా గొడవ చేయలేదు. అలా చేసేవాళ్ళున్నారు కానీ నువ్వు ఆ పని చేయలేదు. లేదా నా మొగుడు తప్పు చేస్తున్నాడు, నేనెందుకు తప్పు చేయకూడదు అని నీ దారి నువ్వు చూసుకునేదానివి. కానీ నువ్వు ఆ పని చేయలేదు. నీ కడుపున పుట్టిన బిడ్డ నీతోనే కలిసి ఉండాలని అనుకుంటున్నావు. నువ్వు చేసిన పని నిజంగా గొప్పదమ్మా. హారిక, నువ్వు నిజంగా ఆ మాట మీదే ఉంటే నీ పాప నీ దగ్గరకు వచ్చేస్తుందమ్మా. నా పాప నా దగ్గర తీసుకురావడం కోసం నేనేమైనా చేస్తాను. నువ్వు అలా ఉంటే పర్వాలేదమ్మా. మధ్యలో మీ ఆయన వచ్చి లేనిపోనివి చెప్పి నీ మనసు మార్చేస్తాడేమో అని నాకు భయంగా ఉంది. మళ్ళీ నువ్వు కసాయివాణ్ణి నమ్మిన గొర్రవైపోతావేమో అని నా భయం. చాలు పిన్ని, ఒకసారి మోసపోయాను, మళ్ళీ మళ్ళీ మోసపోను. మోసపోయే శక్తి కూడా నాకు లేదు. ఇలా మాట్లాడి నిన్ను బాధపడుతున్నాను అని అనుకోకమ్మా. కానీ నువ్వు మాత్రం ఇలాగే ఉండు. నీ పాప కోసమే బతుకు. జరిగిపోయిన నష్టాన్ని నేను పూడ్చలేను గాని జరగబోయే విషయంలో అయినా నీకేమాత్రం కష్టం కాకుండా చూసుకుంటాను. నువ్వైనా నాకు అండగా ఉన్నావు, నాకు అదే చాలు పిన్ని. నువ్వు అదే నమ్మకంతో ఉండాలే గాని నేను చక్రం తిప్పుతానే. ఏం చెయ్యాలని ఇంటికి వచ్చానో ఆ పని చేసి తీరతాను. ఈ రవణమ్మ అసలు స్వరూపం ఏమిటో నీకు చూపెడతాను. ఈ డబ్బేంటి? నేనేదో చేయడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అబద్ధాలు చెప్పకండి. ఈ డబ్బు మీరు నా పేరును రాసిన ఆస్తి తాలూకు ఆదాయం అంటారు.